ఊరికే ఈ పిల్ల కంగారు కంగారుగా పిలిచేస పెద్ద వాళ్ళం ఒక బుట్టెడు పళ్ళు తేవాలని బుద్ధి లేదు నీకు? ఊరికేను ఊరికే పిలుస్తావా రారా అని. ఇప్పుడు నాకు కూడా ఏమైనా తాతయ్య రీసం వస్తుందా ఏమిటి? తాళాలు ఎవరన్నా తెచ్చారా అమ్మా? అంటే మీరు ఇంత మంచి సినిమా చేశారు కదమ్మా, కాస్త అనిల్ గారి గురించి వెంకటేష్ గారి గురించి మాట్లాడతారని. మా పిల్లల గురించి మేమేం మాట్లాడతాం, చూసిన వాళ్ళ గురించి మాట్లాడతాం. మన దేశంలో పక్క దేశాల్లో ఎక్కడున్న వాళ్ళైనా మన తెలుగు వాళ్ళందరికీ నమస్కారం. ఇందులో ఎక్కువ శాతం నాకు బిడ్డలే ఉన్నారు, ఒకే ఒకడున్నాడు మనవడు, నత్తివాడు. ఆ నత్తివాడు ఒకడే నాకు మనవడు. అయితే మీరు ఇప్పటికే సినిమా చాలామంది చూసి ఉంటారు, ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా వెళ్ళాలర్రా, ఎందుకంటే కరోనాతో కష్టపడ్డాం, ఒమిక్రాన్తో కష్టపడ్డాం. ఇన్ని కష్టాల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకుని ఇంకే రోగాలు ప్రపంచంలో లేవు అని చెప్పడానికి నిదర్శనమే మా రావిపూడి అనిల్ గారు తీసిన సినిమా F3. సమ్మర్ సోగ్గాళ్ళు సోగ్గా కనపడతారు, కానీ ఒకటి చీకటి పడితే కళ్ళు కనపడి సావు. ఒకడికేమో ఏమన్నా చెప్దామనుకుంటే మనం కిలోమీటర్ దూరం వెళ్ళాక అప్పుడు చెప్తాడు. అందుకని మమ్మల్ని అందరినీ తప్పులు ఏమన్నా ఉంటే క్షమించేయండి, నవ్వుతూ ఉండండి. సగం సినిమా ఇవాళ చూడండి, మళ్ళీ టికెట్ కొనుక్కుని సగం సినిమా రేపు చూడండి. ఎందుకంటే ఒకటేసారి అంత నవ్వు నవ్వితే ఇంటికి వెళ్ళాక కొన్ని గుర్తుండి కొన్ని గుర్తుండగా ఇబ్బంది పడతారు. ఏమైనా మా ఇద్దరిని మాత్రం చాలా కష్టపెట్టారు ఈసారి. ఏం లేదు తప్పు, 50 రోజులు పడి ఉన్నాం అక్కడ. అంటే ఇప్పుడు ఏమంటావు, 50 రోజులకి ఏంటి నీకు తక్కువైంది ఏంటి? ఇంకా కొంచెం మాటలు పెట్టవచ్చుగా మాకు. అన్ని మాటలు ఇదిగో ఈ సోగ్గాడికి ఆ సోగ్గాడికి పెట్టారు. ఆ పక్కన ఒక చెంచా, ఆ పక్కన ఒక చెంచా. వాళ్ళు మాట్లాడా, వీళ్ళు మాట్లాడా, వీళ్ళు మాట్లాడా, మనం ఏం మాట్లాడా? ఏం మాట్లాడలేదు. ఈసారి కొంచెం అన్యాయం చేశాడు అబ్బా. సరే అయితే నేను కూడా గంటల్లో చెప్పాను డబ్బింగ్. 1 అవర్, జస్ట్ 1 అవర్లో డబ్బింగ్ చెప్పాను. ఓకే, నువ్వు మాట్లాడు, ఫినిష్ చేయి, నేను సినిమాకి వెళ్ళాలి. ఏం చెప్పను, మా ప్రొడ్యూసర్లు ఇద్దరు మంచి అందగాళ్ళు. ప్రొడ్యూసర్ కాదు, ప్రొడ్యూసర్లు అందంగా ఉన్నారో లేదో కానీ ప్రొడ్యూసర్లు హెల్తీగా ఉన్నప్పుడే ఈ చిత్ర పరిశ్రమ ఎప్పుడు చల్లగా పచ్చగా ఉంటుంది. అమ్మాయి, మనకంటే ముందు వేదికల దగ్గరికి వెళ్ళేది వాళ్ళే, వాళ్ళు అందంగా ఉంటేనే మన చూస్తారు. అన్నం కూడా లేకపోతే పర్వాలేదు, ఇది ఉంటే చాలు వాళ్ళు. అది వాళ్ళు ఇస్తారు చూసేవాళ్ళు. అదే వాళ్ళ దగ్గర అయితే అయింది కానండి, చాలా కొంచెం ఎక్కువ టైం తీసుకుని మా ప్రొడ్యూసర్లకు కొంచెం బరువుగానే అనిపించి ఉంటాం మేమందరం. ఆ బరువును కొంచెం మీరు ఎక్కువ సార్లు నవ్వుకుని ఎక్కువ సార్లు థియేటర్కి వచ్చి ఆ బరువును కొంచెం దించేయండి అర్రా. అంతకంటే ఏం అడగను మిమ్మల్ని నేను. డెఫినెట్గా అవుతుంది. మా పిల్లాడు రావిపూడి ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ ఏమేం చేశారో అవన్నీ అతనే చేశాడు. మమ్మల్ని ఒక క్షణం ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కాసేపు వెనక నిలబడదామంటే కొంచెం రా అని ఆ ఉన్నంతలోనే ఎంతో అంతో ఎక్స్ప్రెషన్ ఇప్పించారు. అందుకని ఈ కష్టం, మీరు నవ్వుకునే నవ్వు, ఇవన్నీ కూడా మా పిల్లాడు అనిల్ రావిపూడికే చెందుతాయి. మీ బ్లెస్సింగ్స్, మీరు 1కి 2 సార్లు వచ్చి చూస్తే ఇంతకాలం ఎంతకాలం ఉంటామో తెలీదు అనుకున్నాం, 100 ఏళ్ళు చూసేద్దామని ఆశ వచ్చింది. F3 సినిమా తర్వాత 100 సంవత్సరాలు బతుకుతాం, 100 సంవత్సరాలు మనం సినిమాలు చేస్తాం. ఇప్పుడు మనవళ్ళు, అప్పుడు కొడుకులు, అంతకుముందు ఏదో వరుసలేండి. మీ అందరిళ్ళల్లో మేము ఎప్పుడు ఉంటాం, మీరు ఎప్పుడు మా గురించి చెప్పుకుంటారు? F3కి టికెట్ బుక్ చేసుకున్నా 4:40కి సినిమా వెళ్ళాలి. సగం సినిమా ఇవాళ చూడు, సగం రేపు చూడవచ్చు. అది కదా రెండుసార్లు చూస్తాను. నా మనవడు అడుగుతున్నాడు అండి, వాడికి ఇంగ్లీష్ తప్పితే ఇంకేం రాదు. అమ్మమ్మ ప్లీజ్ దెర్ ఈజ్ ఎనీ సబ్ టైటిల్స్ నేను ఇంగ్లీష్ అని అడిగాడు. అంటే లేదు నాన్న, యూ హ్యావ్ టు సీ ద మూవీ తెలుగు, వెరీ ఫన్నీ మూవీ అన్నాడు. ఓకే అమ్మమ్మ, బికాస్ ఆఫ్ యూ ఐ విల్ కమ్ అన్నాడు. 4:40కి
వెళ్తున్నాము, అందుకని నువ్వు మాట్లాడుతూ ఉందరగా మాట్లాడు. నువ్వే మాట్లాడతా. ఈ ప్రసాద్ ఎక్కడున్నాడు? అయ్యో ఒక్కసారి కూడా రాడు, తింటాడా? ఆ కాలం నుంచి ఈ కాలం దాకా నా ప్రాణం తీయడానికి తయారయ్యా. అయ్యో మా అల్లుడు గురించి నువ్వు ఏమైనా మాట్లాడితే నేను అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఆ ప్రసాద్ ఎక్కడున్నాడు? రా ప్రసాద్, ప్రసాద్ ఉండే ఉంటది రాజాది గ్రేట్ లో. ప్రసాదు ప్రసాదు పిలిపించి ఇప్పటి వరకు నన్ను ఆ మాట మర్చిపోకుండా అందరు అంటారు, నన్ను చూడగానే ప్రసాదు అంటారు. అందుకని నా పిల్లాడికి 100 ఏళ్ళు ఆయుష్ ఉండాలి. అంతకాలం ఇలాంటి ఫన్గా ఉండే సినిమాలే తీయాలి. కొట్టుకోటాలు తిట్టుకోటాలు ఇవన్నీ వద్దు. ఓకే స్టాప్ ఇట్. అందరికీ నమస్కారం. అరే అరే మీ అమ్మాయే బెటర్ కానీ నీకంటే కాస్త మాట్లాడినేస్తుంది. ఎవరు నాకెక్కడ తగిలావు? ఏ ప్రాణం ఎక్కడ అప్పే కదా నేను మాట్లాడాలి, సినిమాకి వెళ్ళాలి. ఆ మాట్లాడే ఫస్ట్ నుంచి సినిమా చూస్తే నాకు, నేను అందుకే పిలవ మాకు అమ్మాయి అన్నారు. నాకు ఇప్పుడే తెలుసు సార్, చాలా నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏంట్రా నాయన ఇవిడు నాకు సార్ అనిల్ గారు నెక్స్ట్ F4కి డైరెక్ట్ చేయాలి కదా, వేరే విధంగా పెట్టండి, కొంచెం గొడవ పెట్ట. సరే అందరికీ నమస్కారం సార్. నిజంగా ఆడియన్స్ వాళ్ళే దేవతలు మనకు. వాళ్ళ ఆడియన్స్ చెప్తున్న అవన్నీ విన్న వెంటనే నాకు చాలా చాలా సంతోషం, చాలా ఉప్పొంగిపోయాను. నేను ముందంతా మనం మాట్లాడుకున్నాం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకున్నాం, అలాగే అయ్యింది. ఈ ఇంత మంచి సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను అని చెప్పుకోవడంలో నేను చాలా చాలా గర్వపడుతున్నాను.